అందరి క్షణార్థులలా ఎట్లున్నారు అంత నింబలమేనా నేనైతే నింబలంగున్న మలగ్యాల యాడకొచ్చినా అనుకుంటురా సుబాన్పూర్ గ్రామవాసి శంషాబాద్ ముద్దుబిడ్డ బొల్లు శ్రీకాంత్ యాదవ్ దగ్గరికొచ్చిన మళ్ళీ ఎందుకు వచ్చినా అంటే బొల్లు శ్రీకాంత్ యాదవ్ ఇప్పుడు యాడ చూసినా పేరు మొత్తం బాగినొస్తుంది మళ్ళీ ఈ పిల్లగాడు ఎవరు మళ్ళీ ఏం చేస్తాడు రెండు ముచ్చట్లు ఆడుకోనికనే వచ్చిన చాలా ఆడుకుందాం పరిగా నమస్తే శ్రీకాంత్ యాదవ్ ఎట్లున్నావు నమస్తే అన్న మల్లన్న స్వామి దయ వల్ల నేను మంచిగా ఉన్నా ఇప్పుడైతే చెప్పాలి అమ్మ నాన్నందరూ బాగున్నారా నేనైతే నింబలంగున్నా ఎందుకంటే ఈ తెలంగాణ కాకుండా ఆంధ్ర రాష్ట్రం మొత్తం దునియా మొత్తం ఇప్పుడు సీనన్న ఎవ్వరికిట్లా మంచి పనులు చేస్తోలని నడుచుకొని ఇక సిద్ధంగా కాబట్టి సీనన్న అయితే నింబలంగా ఉంటాడు చెప్పాల మలిగా అమ్మ నాయన పేరు ఏం పేరు మన నువ్వు పుట్టిన ఊరు ఏ ఊరు ఇప్పుడు ఉంటున్న ఊరు ఏ ఊరు చెప్పు మలిగా నేను పుట్టింది సుబాన్పూర్ అన్న మా అమ్మ నాయన వచ్చేసి పర్వతాలు శారద నేను ఒక్కనే కొడుకుని మా ఫ్యామిలీలో నాకు ఇద్దరు బాబాయిలు వాళ్ళే నాకు సపోర్టివ్గా ఉంటారు మా మంచి పెద్ద ఫ్యామిలీ మా బాబాయిలు అత్తలు బావలు అందరం నాకు సపోర్టివ్గా ఉంటారు అందరు నన్ను మంచిగా చూసుకుంటారు మీరు ఎంతమంది అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఒక్కనే అన్న ఒక్కనివే వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఏం లేరంట మా బాబాయ్కి ఇద్దరు కూతుర్లు వాళ్ళు నా సొంత చెల్లెళ్ళు సో ఒక్కను ఉన్నావు కాబట్టి ఈ సమాజంలో మంచిగా గుర్తింపు చేసుకోవాలని చెప్పేసి ఇలా పబ్లిక్లో తిరుగుతున్నావు మన నువ్వు ఇంతకు చిన్నప్పటి సంది ఏ స్కూల్ చదివినావు మళ్ళీ ఇప్పుడు ఏం చదువుతున్నావు రెండు ముచ్చట్లు చెప్పిగా నేను చదువుకుంది మన మా ఊర్లోనే మా ఊరు పక్కన కొలపడకల్ ఊర్లోనా రామచంద్ర విద్యాలయ అప్పట్లో కూడా ఇంగ్లీష్ మీడియమే చదువుకున్నా తర్వాత ఇంటరు తర్వాత ఇక నార్మల్గా అన్నీ ఇప్పుడైతే మంచిగా ఉన్నా మంచి పొజిషన్లు ఉన్నా మంచి స్టేజ్లు ఉన్నా మా అమ్మ నాన్న గర్వపడే స్టేజ్లు ఉన్నా మళ్ళీ ఇప్పుడు నాయన ఏం చేస్తుంటాడు అమ్మ ఏం చేస్తుంటుంది వ్యవసాయం చేస్తారన్న వ్యవసాయం పంటలు ఉన్నాయి వ్యవసాయం చేస్తారు రైతు బిడ్డ కుటుంబం సూపర్గా యాదవ్ కులంలో పుట్టిన వాళ్ళే ఏం చేసినా కష్టం చేయనీకైతే ముందు ఉంటారు ఏ ఎంత ఆస్తులు ఉన్నా కూడా ఆస్తులను పక్కకెడతారు పొదగాలు లేచి ఇక పాలు విండేటోళ్ళు పాలు వింటారు వ్యవసాయం చేసేటోళ్ళు వ్యవసాయం చేస్తూ ఉంటారు సూపర్ ఈ ముచ్చట అయితే మంచిగా ఉంది మన నీ పేరైతే ఇప్పుడు ఏడ చూసినా శ్రీకాంత్ యాదవ్ శ్రీకాంత్ యాదవ్ అని అవుతుంది మళ్ళీ ప్రజాసేవ చేయనీకైతే సిద్ధంగా ఉంటారు మళ్ళీ దీనికి నీకు ఇంత సపోర్ట్ చేస్తున్న వ్యక్తులు ఎవరో చెప్తావా మళ్ళీగా ఫస్ట్ నాకు ఇంత సపోర్ట్ చేసిందంటే మా అమ్మ నాన్న మా బాబాయిలు నా ఫ్రెండ్స్ కానీ వీళ్ళు ఎంతనో వీళ్ళకన్నా ఎక్కువ మన బూర్కుంట మహేష్ అన్న శంషాబాద్ ఆయన నాకు చాలా సపోర్టివ్ ఉంటాడు అలాగే నాకు ఇంత స్టేజ్ ఇంత పేరు రావడం కారణం మన రామ్నాథ్ అఖిల్ అన్న ఏ రోజు ఫోన్ చేసినా ఎప్పుడు ఫోన్ చేసినా మంచి రెస్పెక్ట్ అరే తమ్ముడు వస్తున్నారా చేస్తారా అని ఒక రెస్పెక్ట్ ఉంటుంది నన్ను బాగా లైక్ చేస్తారు మహేష్ అన్న కానీ అఖిల్ అన్న కానీ ప్రతి ఒక్క అన్నలు నన్ను బాగా లైక్ చేస్తారంటే నా మనసు వాళ్ళకి ఇష్టం అనమాట నేను ఏందో వాళ్ళకి ఇష్టం నువ్వు చూడనికనేమో చిన్నగా ఉన్నావు మళ్ళీ బోరుగొట్ట మహేష్ యాదవ్ కావచ్చు హైదరాబాద్లో యూత్ ఐకాన్ అఖిల్ పైలు అనే కావచ్చు మళ్ళీ మీకు దోస్తాన్ ఎట్లా ఏర్పడ్డది మళ్ళీ ఇలా ముందుకెట్లా పోతారు రెండు ముచ్చట్లు చెప్పిగా అదంతా వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయినా సో వాళ్ళతో పరిచయం ఏర్పడింది వాళ్ళతో మంచిగా ఉండడం జరిగింది వాళ్ళు నన్ను లైక్ చేయడం జరిగింది ఒక సొంత తమ్ముళ్ళగా ట్రీట్ చేయడం జరిగింది ఈరోజు నాకు చాలా అదృష్టవంతుంది ఎందుకంటే బుర్కట మహేష్ అన్న ఈ రోజు వరకు నన్ను సొంత తమ్ముళ్ళగా కూసాడు అఖిల్ అన్న కానీ ఒక సొంత తమ్ముళ్ళగా కూసాడు వాళ్ళని చూసుకుంటూ మేము ఈరోజు వాళ్ళు ఏ స్టేజ్ నుంచి వచ్చారో మేము అదే స్టేజ్ నుంచి ఉన్నాం వాళ్ళు ఏం చేస్తే మేము అది చేస్తాం వాళ్ళే మాకు ఇన్స్పిరేషన్ వాళ్ళే మాకు అంత అండాదండ అయితే మళ్ళీ అఖిల్ పైల్వాన్ ఏమో ప్రజలకు ఎవరు కాపత వచ్చినా కరోనా టైంలే కాకుండా అంతకు ముందు సంది కూడా ఎన్నో అనాథలకే కానీ ఎవరు కాపత వచ్చినా తమ్ముళ్ళు నేనున్నా అని చెప్పేస్తాడు మరి నువ్వు అట్లా ఏమన్నా సేవలు చేసినావా ఇప్పటివరకు అన్నది అందరు కలిసి అన్న పబ్లిక్లో అఖిలన్న వచ్చిండు నేను ఆర్పరేషన్ డొనేషన్ చేస్తున్నాను లాక్డౌన్లలో రోడ్ సైడ్ స్ట్రీట్ గురిసెలకి వేసినాము అఖిలన్న వచ్చిండు మహేష్ అన్న వచ్చింది మాకు సపోర్టివ్గా వాళ్ళు హెల్ప్ చేసారు వాళ్ళు హెల్ప్ చేసినా కదా మేము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాము ఇంత పేరు వచ్చింది మాకు వాళ్ళే కదా మాకు ఉన్నది అండదండ ఇక ఎవరు పుట్టినరోజు జరిగినా సపోజ్ ఇవాళ అఖిల్ పైల్వాన్ పుట్టినరోజే ఉందనుకో మళ్ళీ నా తరపు నుంచి కూడా అఖిల్ పైల్వాన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు కానీ అఖిల్ పైల్వాను మళ్ళీ మీ ఇంటికే ప్రత్యేకంగా వస్తాడంటే ఇది నిజమేనా ఎందుకంటే మా ఇద్దరి మధ్య ఉన్న అన్నదమ్ముల రిలేషన్షిప్ అన్న మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ అంత మంచిది అత అన్నకి నేను అంటే ఇష్టం సో నాకు ఏమున్నా నన్ను నాకు హెల్ప్ఫుల్గా ఉంటాడు కాబట్టి నా ప్రతిరోజు నా దగ్గరికి వస్తాడు అంటే వస్తాడు అంటే మా ఇంట్లో ఏమో పండుగ అలా సొంత ఇంట్లోలాగా ట్రీట్ చేస్తాడు సూపర్ మళ్ళీ ఇప్పుడు ప్రజాసేవ చేస్తున్నారా అంటే అందరు ఏమనుకుంటారా అంటే ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా లీడర్ కానికనే ఇప్పటి సంది పేరు సంపాదించుకుంటాడు అంటారు మళ్ళా నువ్వు ముందు ముందు ఏమైనా రాజకీయ నాయకుడు అయ్యే ఆలోచన ఉందా మళ్ళీ నీకు ఇప్పుడు అట్లా అంటే మా అన్న ఉండు అఖిలన్న మా బూర్కుంట మహేష్ అని ఉండు వాళ్ళు ఏ పదవులు ఆశించారన్న ఏమైనా పదవులు ఆశించరా
పదవులు ఏం ఆశిస్తారు? వాళ్ళ తల్లిదండ్రుల పేరు మంచిగా ఒక స్థిరపడి ఉండాలి, ఒక గుర్తింపు ఉండాలి మన సొసైటీలో అని చెప్పేసి వాళ్ళ వాళ్ళ పేరుని కాపాడుకుంటూ వచ్చారు. సేమ్ నేను కూడా అంతే, మా అన్న వాళ్ళు ఎట్లున్నారో నేను కూడా అట్లే ఉంటా. మా అన్న వాళ్ళ వాళ్ళ ఇన్స్పిరేషన్ నేను కాబట్టి నేను వాళ్ళని చూసుకుంటూ నేను ఎదుగుతున్నా. సో నన్ను చూసుకుంటూ నా ఫ్రెండ్స్ వస్తున్నారు, నా ఫ్రెండ్స్ని చూసుకుంటూ మేమందరం ఉన్నాము, మా సపోర్టివ్ ఉంది. అఖిల్ అన్న మహేశ్వర చూసుకుంటూ మేము వస్తాం. సో వాళ్ళ ఏ స్టేజ్లో ఉంటే మేము వాళ్ళకన్నా ఒక చిన్న అన్న తమ్ముడు, తమ్ముడు ఎట్లా ఉండాలి అన్న తర్వాత తమ్ముడు, సో అట్లనే ఉంటాం. సూపర్. అంటే ఒకరిని ఎదుగుతున్న వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళతో పాటు నేను ఎదగాలనే లక్ష్యం పెట్టుకొని వాళ్ళు చేస్తున్న సేవలను వాళ్ళ బాటలనే నడుస్తున్నట్టు. అవును, మరి అన్నదమ్ముల రిలేషన్షిప్ అన్నప్పుడు అన్న ఏం చేస్తే తమ్ముడు అదే చేయాలి కదా. అయ్య సూపర్, ఇదైతే ముచ్చట మంచిగా ఉంది. మళ్ళీ ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే అమ్మాయి సంపాదించిన సంపదను ఖర్చు పెట్టుకుంటేనే ఎదిగే ప్రయత్నం చేస్తారు. నువ్వు మళ్ళీ గట్లా చేస్తున్నాయేమోనని సొంత కాలం మీద మనం మంచిగా సంపాదిస్తుంది. ఇక అది నేను చెప్తే బాగుండదు అన్న, నువ్వు మా అమ్మ నాన్న అడిగితే తెలుస్తుంది. ఎందుకంటే నేను చెప్తే నేను ఏదో సెల్ఫ్ డబ్బా అంటారు. అది మా అమ్మ నాన్న అడిగితే మీ కొడుకు ఏం చేస్తున్నావు, మీ ఇంట్లోకి వెళ్ళి ఎన్ని పైసలు తీసుకోవచ్చు అంటే వాళ్ళే చెప్తారు కదా. మనం సొసైటీలో హెల్ప్ చేస్తున్నాం అంటే ఇంతగానం ఇంట్లో నుంచి తీసుకోతాం. మనం ఒకరు ముంచేది కాదు కదా, మనం కష్టపడి సంపాదిస్తున్నాం, కష్టపడి 10 మందికి చేస్తాం. వచ్చిన దాంట్లో 10 రూపాయలు బయట పెట్టాలని నా కాన్సెప్ట్. ఎందుకంటే అఖిలన్న కూడా అంతే, వచ్చిన సంపదల్లా 10 మందికి పెడతాడు. మహేష్ అన్న కూడా 10 మందికి పెడతాడు, వచ్చిన ఎవ్వరిని కాదన్నాడు. సో అట్లా మేము ఆ ఇన్స్పిరేషన్లో ఉన్నాం అంతే. సూపర్. అయితే నేను ఇంకొక ముచ్చట అడుగుతా. ఇగో నేను మళ్ళీ పెళ్ళి చేసుకొని ఇక సంసారం అలాగ అయిదామన్నప్పుడు మా అమ్మ ఏం చేసిందంటే, చూడరా బిడ్డ బతకాలంటే 10 రూపాయలు ఎంబడి పెట్టుకొని పోవాలని చెప్పేసి నాకు 600 రూపాయలు మొదట ఇచ్చింది. 600 రూపాయలతోటి వాళ్ళు నేను తక్కువ తక్కువ అంటే 1 కోటి రూపాయలు సంపాదించిన. మళ్ళీ నీ గట్ల నీకు మొదటగా మీ అమ్మనాయన చేతులతోటి ఎన్ని పైసలు తీసుకున్నావు, మళ్ళీ ఇప్పటిదాకా ఎన్ని సంపాదించినావు, మళ్ళీ ఎన్ని ఖర్చు పెట్టినో చెప్పిక. నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నది మంచి పేరు, వాళ్ళ దగ్గర నుంచి ఒక సపోర్టివ్. నాకు మన తల్లిదండ్రులు ఒక మంచి పేరు ఇచ్చారు, ఒక మంచి సపోర్టివ్ ఇచ్చారు, నాకు ఒక మంచి గుణం ఇచ్చారు. ఆ గుణంతో ఆ క్యారెక్టర్తో ఈరోజు నేను మంచిగున్నా. నాకు 10 మంది పైసలు కాదు ఇంపార్టెంట్, 10 మంది నాకు రెస్పాన్స్ అవుతారు, 10 మందికి నేను రెస్పాన్స్ అవుతా. పైసలు ఏడు ఎవరికి ఏర్ చేయడు. మంచి గుణం ఉంటేనే ఈ రోజులలో బతకొచ్చు. పైసలు ఏముందన్న ఎప్పుడన్నా సంపాదించుకోవచ్చు. అడ్డగోలు ఎంతమంది సంపాదిస్తారు. అగో మళ్ళీ ముచ్చట అయితే బాగుంది. మన చిన్నప్పుడు మీ చదువుకున్న స్కూల్ పేరు ఏం పేరో చెప్తావా? రామచంద్ర విద్యాలయ కోలపడకల్. రామచంద్ర విద్యాలయ కోలపడకల్. సో మళ్ళీ ఆ స్కూల్లో చదువుకున్న మళ్ళీ ఇప్పటిదాకా ఈరోజు మంచి ఎదుగుతున్నావు, మంచి పేరు వస్తుంది. మీ చదువుకున్న టీచర్ల దగ్గరికి పోయి ఎప్పుడన్నా మనం నువ్వు కలిసినావా? కలిసే ఉంటానా, కలిసే ఉంటా. అందరి సార్లను కలిసి అందరు టచ్లో ఉంటా. అందరికీ మా గురించి తెలుస్తుంది. ప్రతి సార్ వాళ్ళు కూడా మమ్మల్ని చూసి మరి మా స్టూడెంట్స్ ఇట్లా ఈ స్థాయిలో ఉన్నారని వాళ్ళు కూడా సంతోషపడుతుంటారు, చెప్తుంటారు. ఎందుకంటే చిన్ననాడు చదువు చెప్పిన టీచర్లు ఏముంటారంటే, చదువు చెప్పిన విద్యార్థులు ప్రజాసేవ చేసుకుంటే ముందుకు పోతుంటే వాళ్ళకు కూడా మస్తు సంతోషంగా ఉంటుంది. సో గట్ల కూడా పోయి నువ్వు కలిసినప్పుడు వాళ్ళకి మస్తు సంతోషం అనిపించింది కదా. క్షణార్థి అన్న మంచి ముచ్చట చెప్పినావు. మళ్ళీ ఇంకొక ముచ్చట అడుగుతా. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే, ఇక నేను సంపాదిస్తున్నా అని చెప్పేసి చేసుకుంటేనే అమ్మాయి ఇది కరగబెట్టని ఇక మళ్ళీ ట్రై చేస్తారు. మళ్ళీ నువ్వు అసొంటిది ఏమైనా ప్రయత్నం చేస్తున్నావా? హేయ్ గట్లెట్లయితుంది, అమ్మాయి ఏం సంపాదించినా ఆన్నే పెట్టి నా కాళ్ళ మీద నేను సంపాదించి ఇంకా 10 రూపాయలు పెద్దగా చేస్తానే ఆలోచనలో చెప్పిగా. ఈ వాటర్ మంచి అడిగినావన్న. ఈ మాటకి మా మహేష్ అన్న ఒక ఆన్సర్ ఇచ్చింది. ఏమని అంటే, నీ బతుకు నువ్వు మంచిగా బతుకు, ఒకరిని ముంచకుండా ఒకరితో గొడవ పడకుండా మంచి స్థాయికి రా. ఇప్పుడున్న మంచి పేరు మంచిగా ఉంది నీకు, ఆ పేరుని అలానే కాపాడుకుంటూ నీ ఫ్యూచర్ ఏం కావాలన్నా నేను చూసుకుంటా. నీకు పెళ్ళి కావాలన్నా నేను ఆల్రెడీ నీకోసం నీకు తెలియదు నేను సర్చ్ చేసి పెట్టుకున్నా. నీకు ఎప్పుడు ఏం కావాలన్నా నేను చూసుకుంటాను. మహేష్ అన్న ఒక మంచి సపోర్టివ్గా ఉంటాడు నాకు, ఎందుకంటే నా గురించి ఆయన బాగా ఆలోచిస్తాడు. సో అది నాకు చాలా చాలా థ్యాంక్స్ అన్న మహేష్ అన్నకి. అయితే ఇలా మహేష్ అన్న అంటున్నావు పొద్దున్న లేస్తే, మరి మహేష్ అన్న నీకు చుట్టమైతాడా లేక దోస్తా? ఏందా మహేష్ అన్న గురించి రెండు ముచ్చట్లు చెప్పు నాకు. ఇక మహేష్ అన్న అంటే నాకు చుట్టం కదన్న. నార్మల్గా నేను ఒకసారి కలిసిన నార్మల్గా ఆయన వాళ్ళ అన్న జెడ్పీటీసీ ఉండే సతీష్ అన్న, ఊరుకొండ సతీష్ అన్న శంషాబాద్కి, అట్లా నేను మహేష్ అన్న కలిసిన. నాలాగానే మహేష్ అంటే నే సారీ అన్నలాగా నేనున్నా. అంటే అన్న ఎట్లా 10 మందికి హెల్ప్ చేస్తాడు, 10 మందికి సపోర్టివ్గా ఉంటాడు. ఆయన మాటలు, ఆయన ఏం కావాలన్నా చేసే రకం గుణం అయినది నాకు నచ్చి నేనుతో ఈరోజు వరకు మంచిగా ఉన్నా. అన్న కూడా నేను నచ్చి నన్ను ఒక తమ్ముళ్ళగా ట్రీట్ చేశాడు. 100 మంది ఉన్నా నా సొంత తమ్ముడన్న పక్కన కూర్చోబెట్టుకుంటాడు. సో అది నాకు నచ్చింది. ఆయన నా గురించి ఆలోచిస్తాడు, నేను అన్న గురించి ఆలోచిస్తా. నాకు దేవుడిచ్చిన అన్న లేరు కానీ, సారీ నాకు మా అమ్మ నాన్న ఇచ్చిన అన్న లేరు కానీ దేవుడిచ్చిన అన్నలు ఉన్నారు. అగ్గో మా అమ్మ కడుపులో పుట్టిన అన్న లేకున్నా సరే కానీ ఒక దోస్తుగా మొదటి పరిచయం అయ్యి ఈ పరిచయం సంధ్యాల అమ్మ నాయన కడుపులో పుట్టాకంటే సొంత అన్న కంటే ఎక్కువ చూసుకొని ఏది ఉన్నా నీకు మంచి చెడ్డలు చెప్పి అలా మంచిగా చూసుకున్నట్టు
అగో శనాడితే మహేష్ అన్న మళ్ళీ తమ్మునైతే దీవెనలు ఉన్నావు, మళ్ళీ ఇంకొక ముచ్చట ఆడతా, మళ్ళీ మహేష్ అన్న సపోర్ట్ మంచినే ఉంది, మళ్ళీ హైదరాబాద్లో చిన్నప్పటి సంధిగా సుజీకి సీను ముద్దుల కొడుకు అఖిల్ పైల్వాన్ అంటే మస్తు ఫేమస్. మరి నీకు అఖిల్ తోటి ఎట్లా పరిచయం అయింది, ఏడ పరిచయం అయింది, మీ ఇద్దరికి దోస్తాను ఎట్లా కుదిరింది చెప్పి. నా స్కూల్ ఏజ్ అయిపోయిన తర్వాత నార్మల్గా అఖిల్ అన్న చాలా ఫేమస్, ఆయన సాంగ్స్ అన్న ఆయన అన్న ఫేమస్. నేను నార్మల్గా పోయి అన్నను కలిసిన, ఫస్ట్ పోయి కలిసిన, నాకు అసలు పరిచయమే లేడు ఏం లేదు, ఫస్ట్ పోయి కలిసిన. కలిసినప్పుడు ఎక్కడి నుంచి వచ్చిన తమ్ముడు అంటే ఇట్లా అన్న సోయన్ సరే అంత దూరం నుంచి వచ్చినావా అని చెప్పి నా ఆయన నెంబర్ ఇచ్చి ఆయన నెంబర్ సేవ్ చేసుకొని నేను ఎప్పుడు ఏమున్నా మా శంషాబాద్ వచ్చిన, మహేశ్వరం వచ్చిన, శ్రీకాంత్ ఈరోజు వస్తున్నా అని చెప్పి నన్ను సపోర్ట్ చేసుకొని నా తమ్ముడు ఉన్నాడని అలా ఆయన అనుకొని నాకు ఫోన్ చేసి ఈరోజు ఒక మంచి స్థాయికి నన్ను తీసుకొచ్చిన ఆయన పేరు వల్ల నేను ఈరోజు మంచి స్థాయిలో ఉన్నా. ఏదేమైనా కానీ అఖిల్ అన్న పరిచయం అయినప్పటి సందేగా నాకు అంతా దోస్తాని పరంగానే కానీ బిజినెస్ పరంగా కానీ ముందుకోతున్నట్టు దోస్తులు ఇట్లా ఎదుగుతుంటే ఏముంటుంది, కొందరు పైకమ్ముల చూసారంటే హే ఎటువైన పైసలు ఆగం చేయాలి, ఎట్లా కింది గుంజాలని చూస్తారు. కానీ ఈ మహేష్ అన్న ఘటనకి అఖిల్ అన్న దోస్తాన్ని ఉన్నప్పటి సంది అయితే నేను మంచిగా ముందుకోతున్నా అని చెప్పేసి తమ్ముడు మస్తు ఖుషి అవుతుడు, రెండు ముచ్చట్లు కూడా మంచిగానే ఉండు. గిరి దోస్తాన్ అంటే గిట్ల ఉండాలి. హగో శ్రీకాంత్ మళ్ళీ ఇంకొక ముచ్చట అడుగుతా, ఏదైనా మంచి పని చేసుకుంటా పోతుంటే గట్లనే ఏదైనా పండ్ల చెట్టు ఉంటే రాళ్ళు అయితే గట్టినే పడతాయి, మరి నీకేమన్నా అట్లా బద్ధశత్రులు ఏమైనా తయారైతే రా ఉన్నారా లేరా మళ్ళీగా? అట్లా చాలామంది ఉండే, కానీ వాళ్ళకి నా గుణం తెలిసి అరే వీడి వీడు మంచోడు, వీనితో అన్ని పనులు అవుతాయి, వీని క్యారెక్టర్ మంచిది, వీతో ఎలాంటి శత్రువులతో పెట్టుకోవద్దని అందరు నా గురించి అర్థం చేసుకునే మంచి కూర, నాకు ఎవ్వరు శత్రువులు లేరు, అందరు నాకు మిత్రులే, అందరు నాకు అన్నదమ్ములే, అందరు నాకు అక్క చెల్లెళ్ళే. మళ్ళీ ఇంకొక ముచ్చట అడుగుతా, మళ్ళీ నేను ఏడుకోయినా నా ఎంబాయిడ్ అయితే మా తమ్ముడు చిన్న తప్పి ఇంకొవ్వరు రారు, మరి నువ్వు ఏడుకోయినా ఎంబడో 10-12 మంది పొరగాళ్ళు ఉండరాడ నిజమేనా, మళ్ళీ ఎందుకు వస్తున్నారు? వాళ్ళందరూ నా తమ్ముళ్ళు అన్న, నా తమ్ముళ్ళు, నా ఫ్రెండ్స్, నేను చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉన్నాం కాబట్టి వాళ్ళందరూ నా నేను ఏడుకైనా నాకు సపోర్టివ్గా ఉంటారు. కొంతమంది ఎట్లుంటారంటే ఏదో తాగుడికి తిండికి పైసలకు వస్తారు, వాళ్ళు అలా కాదు, వాళ్ళే వచ్చి ఖర్చు పెడతారు నాకు, ఎందుకంటే నా వాడు ఎదగాలని, నా దోస్తు ఎదగాలి అని, వాళ్ళు నా మా వాడిని మంచి పేరు ఉంది ఇంకా పేరు పెరగాలని వాళ్ళే 10 మందికి చెప్తారు. మంచితనం మంచిగా ఉంటే ఎవరైనా ఎంబడి ఉంటుంది, చెడ్డతనం ఉంటే ఎవరు రారంటావు. అబ్బా సూపర్ ముచ్చట చెప్పినావు, చూసారు కదా మనం మంచితనంతో 4 పనులు చేసుకుంటా పోతే ఇంకా 4 దోస్తులు ఎక్కువవుతారు. కానీ ఇక గాళ్ళకు గీళ్ళకు అపకీర్తి చేసినాం అనుకో పూర్ణోళ్ళు కూడా పోతారు, రేపు ఏముంది పోయినాడు కనీసం మట్టి కూడా ఎన్నిక రారంటావు. అంతే అది మళ్ళీ ఇంకొక ముచ్చట అడుగుతున్నా, మళ్ళీ చిన్నప్పటి సంది మంచిగా చదువుకున్నావు, మంచిగా ఎదిగినావు, అమ్మనాయన దీవెనలు ఉన్నాయి, ఇటు మహేష్ అన్న దీవెనలు ఉన్నాయి, అటు అఖిల అన్న దీవెనలు ఉన్నాయి, ఇదంతా సూపర్. కానీ మనకి ఇంత మంచి పేరు తెచ్చుకున్నాక చాలా మంది ఏం చేశారంటే రాజకీయంలోకి పోతే ఇంకా జబర్దస్త్ సేవ చేయొచ్చు, గట్లనే 4 మంచులలో కూడా ఉండొచ్చు అనుకుంటారు. మళ్ళీ ఇంత మళ్ళీ ఏమన్నా నువ్వు రాజకీయం వైపు ఓనికేమైనా అడుగులేస్తున్నావా? ఇప్పుడు రాజకీయం అంటే మేము చిన్నప్పటి నుంచి పార్టీలనే ఉన్నాము, మన కాంగ్రెస్ పార్టీలు ఉన్నాము, చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలనే ఉన్నాము, ఎప్పుడు కూడా పార్టీ కోసం సపోర్టివ్గా ఉన్నాము. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ నుండి మస్తు నేను చేస్తుంటాను కాంగ్రెస్ పార్టీ కోసం. సో ఫ్యూచర్లో ఇక మన తలరాత ఎట్లుంటో తెలియదు, దేవుడు ఇచ్చిన తలరాత అది, ఎప్పుడు ఎవరు లైఫ్ స్టైల్ ఎట్లా మారి తెలియదు, సో అప్పుడు ఫ్యూచర్ ఎట్లా అనిపిస్తే అట్లా. అగో కాంగ్రెస్ పార్టీలు ఉన్నా అంటున్నావు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటి వరకు నీకు ఏమైనా సపోర్ట్ చేసిర్రా, ఏం చేసిర్రు చెప్పిగా? కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు మస్తు మంది మస్తు రకాలుగా నీకు ఏ మండల్ పోస్ట్ కావాలన్నా, డిస్ట్రిక్ట్ పోస్ట్ కావాలన్నా, స్టేట్ పోస్ట్ కావాలన్నా మస్తు మంది అడిగిరు అన్నలు, మా అన్నలు ఉన్నారు చాలామంది, వాళ్ళందరూ అడిగిరు, బట్ నేనే తీసుకోలేదు ఎందుకంటే నాకు వద్దు పోస్టు, బట్ నేను కాంగ్రెస్ పార్టీ దాన్ని సపోర్ట్ చేస్తా, నా వంతు సాయం చేస్తా, నా వంతు కష్టజీవనం చూపిస్తా, కాంగ్రెస్ పార్టీకి కొట్లాడతా పార్టీ కోసం. అయితే కాంగ్రెస్ పార్టీ గత 60 ఏళ్ళ సంది ఏలింది ఏలింది ఏం చేసారు ప్రజలకు అంటారు, మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వచ్చింది 5 ఏళ్ళు అయిపోయింది, మళ్ళీ 5 ఏళ్ళు కూడా వెళ్తుంది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చల్లగా అయి ఉంది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలు ఉంటే ముందుకోతావా? అన్న రేవంత్ అన్న ఉండు, అందరికీ మంచి గట్స్ వచ్చినాయి, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఊపు మీదురు, టైగర్ వచ్చింది, కారు పడిపోతుంది, పక్క పంక్చర్ అయ్యే ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు 2024లో చూడండి మీరు, ఏదో 23లో తెలుస్తుంది ఎవరు ఏంటి అనేది. కాంగ్రెస్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద టాప్ పొజిషన్. ఇక మనం ఇంకొక ముచ్చట అడుగుతాం, మొన్న హైదరాబాద్ ఎలక్షన్స్లలో ఎలక్షన్స్ అయినాయి కానీ కాంగ్రెస్కి అయితే ఏడ కానరాలని ఏమో పోటీ లేదన్నట్టుంది, బీజేపీకి టీఆర్ఎస్కే పోటీ అన్నట్టుంది, దీని మీద ఏమంటాం? వాళ్ళ ఇన్ని రోజులు ఉత్తమాన్ని ఉండే, ఇప్పుడు మన రేవంత్ అన్న వచ్చిండు,
ఇప్పుడు మీరే చూస్తారు, దళిత దండోర సభ చూస్తారు, ఒక్కొక్క సభలో ఎంతమంది లక్షల మంది వస్తారు, ఎన్ని ఊర్లలోకి వెళ్ళి కాన్వేయులు అన్నకు సపోర్టివ్గా. ఒక పుల్లి వచ్చిందని మేక చచ్చిందని అంటారు, పుల్లి వచ్చింది మేక చచ్చింది. సో అదే విధంగా ఇప్పుడు పుల్లి వచ్చింది కారు చచ్చింది, కాంగ్రెస్ టాప్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. 2023లో కానీ 24 ఎలక్షన్లు వస్తాయి, అప్పుడు చూడండి మీరే కాంగ్రెస్ ఏ పొజిషన్లో ఉందో తెలుస్తుంది. అంటే గినోతుల సంధి ఉత్తమ్ సార్ ఉండు జర నింబలంగా ఉంది పార్టీ, కానీ ఇప్పుడు రేవంతం సార్ వచ్చినాక మీరే చూస్తున్నారు అంటావు. రైతు భరోసా యాత్రనే కానీ, ఘటనే ఇంద్రవెల్లి దండోర యాత్రనే కానీ, మొన్న జరిగిన రావిరాల యాత్రనే మీ గాన్ రాలేదా అంటావు. ఓయమ్మో ముచ్చట అయితే బాగానే ఉంది, సూపర్, మరి ఏదేమన్నా కానీ నెక్స్ట్ కాంగ్రెస్ రూలింగ్లోకి వస్తుంది అంటావు. వస్తుంది, కంపల్సరీ వస్తుంది, కాంగ్రెస్ వస్తుంది. రేవంత్ అన్న ఆధ్వర్యంలో మంచి నాయకుడు సీఎం అవుతాడు. ఇప్పటిదాకా అయితే ఇక ముచ్చట సూపర్ చెప్పినవే, ముచ్చట అంటే ముచ్చట ఉంది. ఇక ఇంకొక ముచ్చట అడుగుతా, ఇక చివరిగా నువ్వు చిన్ననాటి చంది ఇంత కష్టపడివి, అన్నలందరి సపోర్ట్ తోటి ఇంత ముందుకు పోతున్నావు, ఇక ఆఖరికి నువ్వు ఏం చెప్దామనుకుంటున్నావు మా బీసీఎం చూస్తున్న ప్రేక్షకులకు చెప్పిగా. తల్లిదండ్రులని మంచిగా గౌరవంగా పైకి వచ్చేటట్టు వాళ్ళ పేరు కాపాడండి. అలాగే మీకు తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో, మీకు బాబాయిలు ఉంటారు, బాబాయిలు అంతే ముఖ్యం, వాళ్ళని కూడా ఒక మంచి స్థాయికి తీసుకురావాలని ఆశించాలి మీరు. సో నేను అదే చెప్తున్నా, ప్రతి ఒక్కరూ ఎలా ఉన్నా సరే కానీ ఒక మంచి పొజిషన్కి రావాలి, కానీ అలాంటి చిల్లర చిల్లర పనులు చేయొద్దు, మంచిగా ఉండాలి, మంచి పేరు సంపాదించాలి. మన తల్లిదండ్రుల పేరు చెప్తే ప్రతి ఒక్కరు గౌరవపడాలి. పలానా శ్రీకాంత్ అంటే అరే వాళ్ళ నాయన గ్రేట్ అనాలి. సో ఆ స్టేజ్కి మనం తీసుకురావాలి తల్లిదండ్రులని. సో ఆ తల్లిదండ్రులను తీసుకురావాలంటే మనం మంచిగా బతకాలి సొసైటీలో. మనం బతికితే మన తల్లిదండ్రుల పేరు నిలబెడతాము. సో ఆ స్టేజ్ నేను ఉన్నా ఇంకా తెచ్చుకుంటా, మా తల్లిదండ్రుల సంతోషం నేను ఎప్పుడు వాళ్ళని బాధ పెట్టా. ఇంకొక ముచ్చట అడుగుతాం, అలా ఎవరైనా సరే జర చిన్నప్పటి సార్ అమ్మ నాయన మోస్తారు కాబట్టి జర గట్టిగా అవుతారు, ఆడికెళ్ళకి జర ఇంక ఎదిగినాక ఏహే నువ్వేం చేసినావు, నువ్వు నాకేం చేసినావు అని చెప్పేసి అమ్మ నాయన ఎత్తి పొడుస్తారు. ఇక గసొంటోళ్ళకి ఏం చెప్తావు చెప్పిగా. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి నా పాదాభివందనాలు, అలాగే నాకు ఈ స్టేజ్ తీసుకొచ్చిన బాబాయిలు ఇద్దరికి వాళ్ళకి కూడా పాదాభివందనాలు. నాకు సపోర్ట్ చేసిన నా మిత్రులు, నా అన్నలు, నా తమ్ముళ్ళకి, వాళ్ళకి నా పాదాభివందనాలు. ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను ఈరోజు లేను, వాళ్ళే నాకు ఈరోజు ఇంత మంచి పేరు, ఇంత మంచి మంచి గుణం నాకు ఇచ్చిన మా తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు. చూసిరు కదా, ఇప్పటిదాకా అయితే సుబ్బాన్పూర్ గ్రామవాసి మళ్ళీ శంషాబాద్ ముద్దుబిడ్డ మనతోటి అయితే రెండు ముచ్చట్లు చెప్పిండు. అగో ముచ్చట్లలో అయితే సూపర్గా ఉన్నాయి అన్న. నాకు ఇప్పటి వరకు మంచిగా అన్న లెక్క మహేష్ అననే కానీ అఖిల్ అననే కానీ మస్తు సపోర్ట్ చేసిర్రే, కానీ వాళ్ళు నడిచిన తువ్వల నేను కూడా నడిచి ఈ ప్రజలకు సేవ చేయనిక సిద్ధంగా ఉన్నా. ఇప్పటిదాకా అయితే చేస్తూనే ఉన్ననే, ఇంకా ముందు ముందు కూడా నాతోడు తిరుగుతున్న మిత్రులకు వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే చూసుకోనిక నేను సిద్ధంగా ఉన్నా. గట్లనే మా అమ్మ నాయన ఆశీర్వాదంతో, కుమరవేలి మల్లన్న స్వామి దీవెనలతో అయితే నేను ఇప్పటికి నింబలంగా ఉంటున్నానే. కానీ సీనాన్న గ్యాలు వచ్చి నన్ను ముచ్చట అడుచుకున్నావు కాబట్టి నాకు మస్తు సంబరంగా ఉంది అని చెప్పేసి మనతో అయితే రెండు ముచ్చట్లు అయితే చెప్పిండు. ఇక గిసోటి మంచి మంచి ముచ్చట్లు కావాలంటే చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ MM శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.